हाई फ्रेंड्स, वेलकम बैक टू मई चैनल। अंदर एला ने बहुना। सो कोई रोजल ने वीडियो रिकॉर्ड चेयटे दाखी रीजन वीडियो चेपालीन ऐक्चुअल अड़ोक रीजन ले चाल रीजन उ रीजनस अभी नैन एक्सप्लेन चेयरना। सो ऐक्चुअल मेमस कदा मे अंदर तेजे उ मैं मैथ्स च्यूसेस उमान। सो मैथ्स च्यूसेस एवरी हेल्प लेदन नैन ना हस्बैंड ఇంకా బేబీ వర్క్ అంతా నా మీదనే పడుతుందన్నమాట। చాలా మటుకి మాక్సిమం నేనే చేయాల్సి వస్తుందన్నమాట, లైక్ ఫీడింగ్ కానీ స్లీపింగ్, ఆమెను పడుకోబెట్టడం కానీ, తర్వాత తనకి సంబంధించిన డైపర్ చేంజ్లు కానీ, డ్రెస్ చేంజ్లు కానీ, స్నానం కానీ, ప్రతి ఒక్కటి నేనే చేయాల్సి వస్తుంది। అది కాకుండా వంట చేయాలి, నెక్స్ట్ ఇల్లు క్లీనింగ్ చేసుకోవాలి, ఇవన్నీ కాకుండా ఆఫీస్ వర్క్ ఉంటుంది। సో ఆఫీస్ వర్క్ కూడా ఈ మధ్య చాలా అయిపోయిందన్నమాట। అందరికీ కరోనా సీజన్లో వర్క్ తక్కువ ఉంటే నాకు మాత్రం కరోనా సీజన్లో వర్క్ ఎక్కువ అయిపోయిందన్నమాట। ఎందుకు అంటే నేను పనిచేసే కంపెనీ ఇన్సూరెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ కి సంబంధించిన వర్క్ అన్నమాట। సో ఇన్సూరెన్స్ కి సంబంధించిన కంపెనీ కాబట్టి మాకు ఇప్పుడు కరోనా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే కంపెనీకి కానీ లేదంటే వాళ్ళ అసెట్స్ కానీ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారు అన్నమాట। దానివల్ల మా కంపెనీకి చాలా చాలా కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి। ఆ కొత్త ప్రాజెక్ట్స్ వస్తే ఆటోమేటిక్గా బర్డెన్ మా మీదనే పడుతుంది కదా। ఇంతకుముందు వీక్కి 1 or 2 టాస్క్స్ ఉంటుండే, ఇప్పుడు 7-8 టాస్క్స్ ఉంటున్నాయి। అంటే జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఇంతకుముందు వర్క్ నేను వీక్ స్టార్టింగ్లో మండే స్టార్ట్ చేస్తే 2 డేస్లో కంప్లీట్ చేసేసి మిగతా రోజులంతా రెస్ట్ తీసుకునేదాన్నమాట। అంటే ఇట్లా టైం ఇస్తారు, 3 డేస్ 4 డేస్, ప్రతి వర్క్కి ఇంత టైప్లో ఫినిష్ చేయాలని టైం ఇస్తారనమాట। సో బేస్డ్ ఆన్ దట్ టైమ్ మనం ఎప్పుడన్నా ఫినిష్ చేసుకోవచ్చు, మనం 1 అవర్లో ఫినిష్ చేసుకుని డే మొత్తం ఎంజాయ్ చేసుకోవచ్చు అట్లనమాట। ఇప్పుడేమైంది అంటే ఇప్పుడు అసలు కూర్చోడానికి, ఊపిరి తీసుకోవడానికి కూడా టైం ఉండట్లేదు। కొన్నిసార్లు అయితే బేబీని పడుకోబెట్టిన తర్వాత నైట్ టైం లేచి చేయాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఎర్లీ మార్నింగ్ 6 o'clock లేచి చేయాల్సి వస్తుంది। ఎందుకంటే బేబీ వర్క్ లేకపోతే చేస్తుండే, బట్ బేబీ వర్క్తో పాటు ఆఫీస్ వర్క్ చేయాలంటే చాలా కష్టమవుతుంది। అసలు చాలా మంది యుఎస్లో అలానే ఉన్నారు, ఇంకా నాకన్నా ఒక్క బేబీ ఉంది కానీ ఇద్దరు పిల్లలతోని అసలు ఎట్లా చేస్తున్నారో వాళ్ళకైతే దండం పెట్టాలి నిజంగా, వాళ్ళ కాళ్ళు మొక్కిన కూడా తప్పులేదనిపిస్తుంది। ఇంకా పెద్ద పెద్ద హౌసెస్ మెయింటెనెన్స్ చేసుకుంటారు, ఇద్దరు పిల్లల్ని చూసుకుంటారు, ఇంట్లో వర్క్ చేసుకుంటారు, వంట చేసుకుంటారు, అన్నీ చేస్తారు। సో చాలా గ్రేట్ వాళ్ళందరూ, ఎవరైతే మదర్స్ అక్కడ ఉన్నారో వాళ్ళందరికీ చాలా 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 గ్రేట్ మీరందరూ నిజంగా, నాకు ఇప్పుడు అర్థమవుతుంది వాల్యూ ఏంటి మదర్ది అనేది। సో ఇవన్నీ కష్టాలు పడలేకపోయడం అనమాట, ఎట్లాగూ వర్క్ ఫ్రమ్ హోమే, నాకు వర్క్ ఫ్రమ్ హోమే, సంజయ్కి వర్క్ ఫ్రమ్ హోమే, ఇంకా ఎందుకు మనం అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేయడం, కొన్ని రోజులు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్దామని చెప్పేసి మేము న్యూజెర్సీ షిఫ్ట్ అయినాం అనమాట। ప్రజెంట్ నేను న్యూజెర్సీలోనే ఉన్నా, ఇది న్యూజెర్సీలో మా రూమ్లో ఉన్నా అనమాట। న్యూజెర్సీ షిఫ్ట్ అవుతున్నామని ఇంకా ప్యాకింగ్లు అవన్నీ ఉంటాయి కదా, అట్లనే ఇల్లు క్లీనింగ్ అవన్నీ చేసుకోవాలి, మళ్ళీ చాలా రోజుల తర్వాత షిఫ్ట్ అవుతాం మ్యాసచ్యూసెట్స్ అని చెప్పేసి ఇల్లంతా క్లీన్ పెట్టేసి అన్నీ ప్యాక్ చేసుకొని వచ్చేసరికి అసలు బిజీ అయిపోయినా అనమాట। సో అది ఒక రీజన్. ఇంకొక రీజన్ వచ్చేసి బేబీ ఫీడింగ్ ప్రాబ్లమ్స్. బేబీ ఫీడింగ్ ప్రాబ్లమ్స్ అంటే మీకు తెలిసే ఉంటుంది, ఇంతకుముందు నా వీడియోస్ చూసినట్టు అయితే అది 11 మంత్స్ వరకు బాగా తినేది, 11 మంత్స్ నుంచి తినడం మానేసింది అనమాట। సో ఎందుకు మానేసింది అని చెప్పేసి మేము డాక్టర్ దగ్గరికి వెళ్ళినాం అనమాట। తినడం మానేసింది ఇన్ ద సెన్స్ అసలు ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు, వామిటింగ్స్ చేస్తుంది, చాలా గ్యాగింగ్ చేస్తుంది. జిఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్తే అలర్జీ అని కన్ఫర్మ్ చేశారనమాట. అసలు మా ఫ్యామిలీలో ఎవరికి ఎలర్జీ లేదు, అది ఎందుకు వస్తుందో ఎవరికి తెలియదు. సో ఎలర్జీ అంటే తెలుసు కదా, లైఫ్ లాంగ్ ఉంటుంది. సో దానికి మిల్క్ ఎలర్జీ ఉందనమాట, మన రెగ్యులర్గా కౌ మిల్క్ ఉంటుంది కదా, అది ఎప్పుడు కౌ మిల్క్ తాగిపించినా సరే ఇమీడియట్గా వామిట్ చేస్తుండే అనమాట. సో కౌ మిల్క్ ఎలర్జీ ఉందేమో అని చెప్పేసి డయాగ్నోజ్ చేశారనమాట, అది ఇప్పుడే కన్ఫర్మ్గా తెలియదు. సో దానికి ఏంటంటే ఇక్కడ అసెఫగస్ అని మన పైప్ ఉంటుంది కదా, మనం తినే పైప్, దాంట్లో ఏంటంటే చిన్న చిన్నగా డాట్స్ లాగా వచ్చి వైట్ స్పాట్స్ వచ్చాయన్నమాట, దద్దులు కురుపులు అలా వచ్చాయన్నమాట. సో అది ఎందుకైంది అంటే లాంగ్ టర్మ్ కౌ మిల్క్ కాదు, మేము యూజ్ చేసిన ఫామ్లో వచ్చేసి కౌ మిల్క్తోని తయారవుతుంది అనమాట. సో ఆ మిల్క్ లాంగ్ టర్మ్ యూజ్ చేసినాం కదా, అందుకని అదంతా ఇక్కడ నుంచి ఇక్కడి వరకు అయిందంట. ఆ స్పాట్స్ వల్ల ఆమెకి ఏ ఫుడ్ పెట్టినా కూడా మింగాలనిపించకుండా బయటికి తీయాలనిపిస్తుందంట. సో దానివల్ల ఆమెకి ఫుడ్ మీద అవర్షన్ క్రియేట్ అయింది, అంటే అమ్మో నేను తింటే ఇప్పుడు నేను వామిట్ చేయాల్సి వస్తుంది, నాకు ఆ వామిటింగ్ చేసిన తర్వాత నాకు బాగుండదు అని ఆమెకి ఆటోమేటిక్గా ఆమెకు తెలిసిపోయింది ఇన్సైడ్. దానివల్ల అవర్షన్ క్రియేట్ అయిపోయి
అసలు ఏం పెట్టినా సరే తీసుకోకుండా ఉండడం చేస్తుందన్నమాట. ఎలాంటి ఫుడ్ పెట్టినా సరే తీసుకోవట్లేదు. సో అప్పటి నుంచి మాకు చాలా కష్టమవుతుంది ఫీడింగ్ అనేది. 11 మంత్స్ నుంచి ఇప్పుడు అది 18 మంత్స్కి వచ్చింది. ఇప్పటికీ కూడా నేను 1-1.5 అవర్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సాలిడ్స్ పెట్టడానికి చాలా ట్రై చేసిన, సాలిడ్స్ పెట్టడానికి ఏంటంటే దానికి ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అనమాట, మింగడానికి చాలా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ లోపల పుండు అయింది, దాని మీద మళ్ళీ మనం కొంచెం పెద్ద పెద్ద ముక్కలు పంపిస్తే ఇంకా దానికి అటు ఇటు అతుక్కొని ఇంకా కొంచెం ప్రాబ్లం అవుతుంది కదా. కొంచెం ప్యూరీ లాంటిదే పెట్టమని చెప్పారనమాట. సో మొన్న ఒక 2 మంత్స్ బ్యాక్ వరకు కూడా ప్యూరీసే పెట్టమని చెప్పారనమాట, పెట్టాము. ఇప్పుడు సాలిడ్స్ ట్రై చేస్తే ఏమవుతుందంటే దాన్ని తినట్లేదు ఇంకా, ఇంకా దానికి అలవాటు తప్పిపోయింది కదా. చిన్నప్పుడు ఎప్పుడో చేయాల్సింది, ఇప్పుడు చేస్తుంటే ఏమవుతుందంటే అసలు తింటలేదు. 2 వీక్స్ కంటిన్యూస్ పొద్దున మధ్యాహ్నం సాయంత్రం సాలిడ్స్ ట్రై చేశాను బట్ తినట్లేదు అనమాట. సో అలా నాకేమవుతుందంటే ఎవ్రీ ఫీడింగ్ వచ్చేసి ఇదర్ నేను సాలిడ్ అన్న ట్రై చేయాలి. సాలిడ్ ఈజ్ నథింగ్ బట్ మన అన్నము, కూర వేసివి కానీ లేదంటే ఉప్మా కానీ ఇడ్లీ కానీ దోశ కానీ నేనైతే చాలా మటుకి మనయ్యే ట్రై చేస్తున్నా. బట్ తనకి చాలా నచ్చింది ఏంటంటే పాస్తా నచ్చింది. పాస్తా ఒకటి మాత్రం కొంచెం ఫాస్ట్గా దానంతట అది తింటుంది. పాస్తా కావచ్చు, నూడిల్స్ కావచ్చు, మ్యాగీ కావచ్చు, ఆలు ఫ్రై, ఆలు ముక్కల్ని ఫ్రై చేయడం కావచ్చు, లేదంటే ఎగ్ అయితే అసలు తిననే తినట్లేదు. ఎగ్ అయితే ఇమీడియట్గా వామిట్ వచ్చేస్తుంది దానికి. సో ఇలా కొన్ని ఐటమ్స్ అనేవి నేను ట్రై చేస్తున్నాను అనమాట. అలా 2 వీక్స్ నాన్ స్టాప్గా ట్రై చేసిన అనమాట ఓన్లీ సాలిడ్స్ ఇవ్వడానికి. బట్ తను మొత్తం బక్కగా అయిపోయి సన్నం అయిపోయేసరికి ఇంకా నా వల్ల కాలేదు, మళ్ళీ ప్యూరీసే పెడుతున్నాను. బట్ అట్లీస్ట్ మళ్ళీ సాలిడ్స్ కూడా ముందు ఫస్ట్ ట్రై చేసి తర్వాత మళ్ళీ ప్యూరీ పెడుతున్నాను అనమాట. సో అది దాని ఫీడింగ్. సో ఒక్కొక్క ఫీడింగ్ సెషన్ వచ్చేసి 1 to 1.5 hours to 2 hours, సమ్టైమ్స్ అయితే 2 అవర్స్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది, అసలు నాకు టైం ఉండట్లేదు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, పొద్దున 6 o'clockకి లేచి మనం వర్క్ స్టార్ట్ చేసి, ఆఫీస్ వర్క్ స్టార్ట్ చేసి, మళ్ళీ దానికి 8:30కి స్టార్ట్ చేసి 1-1.5 hour ఫీడింగ్ చేపియాలి, తర్వాత మళ్ళీ డైపర్ చేంజ్, మళ్ళీ స్లీపింగ్. పడుకున్నప్పుడు కూడా నేను వర్క్ చేయొద్దు, ఆమె పక్కన పడుకొని జోకొడుతూ ఉండాలన్నమాట. ఈ మధ్య అలవాటు అయిపోయింది దానికి. చాలా అంతకుముందు ఓన్గా ఒక్కతే పడుకుంటుండే, లేచిన తర్వాత పిలుస్తుండే, బట్ ఇప్పుడు అట్లా పడుకోవట్లేదు. మనిషి కావాలి పక్కన ఉండడానికి, అది కూడా నేను కావాలి. నేను లేకపోతే అయితే ఇమీడియట్గా లేచి కూర్చుంటుంది. సో అదొక ప్రాబ్లం. దానివల్ల వర్క్ టైం సరిపోవట్లేదు. ఇవన్నీ పనుల వల్ల అసలు టైం అనేది సరిపోవట్లేదు వీడియోస్ చేయడానికి, పెట్టడానికి, అప్లోడ్ చేయడానికి. వీడియోస్ రికార్డ్ చేయడం చాలా ఈజీ, కానీ దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి దానికి ముందు వెనకాల యాడ్ చేసి కింద డిస్క్రిప్షన్లు ఏదేదో ఉంటాయి కదా అవన్నీ రాసి అవన్నీ చేయడానికి చాలా టైం పడుతుంది అనమాట. సో అది ఇంకొక రీజన్. తర్వాత ఇక్కడికి వచ్చి మేము సెటిల్ అయ్యి బేబీ కూడా సెటిల్ అవ్వడానికి, ఇక్కడ అత్తే వాళ్ళ ఇంట్లో సెటిల్ అవ్వాలి కదా, కొంచెం మాకు బేబీకి సడన్గా ఇన్ని రోజులు ఇన్ని మంత్స్ ఒక ఇంట్లో ఉండి సడన్గా ఇక్కడ తీసుకొచ్చి పెట్టేసరికి అది కొంచెం మింగిల్ అవ్వడానికి దానికి కూడా టైం పట్టింది. ఇదంతా సెటప్ చేసుకోవడానికి దానికి కూడా టైం పట్టింది అనమాట. సో ఇది కూడా ఇంకొక రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే ఇది చాలా సిల్లీ, అక్కడ మ్యాసచ్యూసెట్స్లో అయితే కంటిన్యూస్ పని చచ్చిపోయేదాన్ని, అసలు కూర్చోడానికి కూడా టైం దొరకకపోతుండే. ఇక్కడికి వచ్చిన తర్వాత కొంచెం టైం దొరుకుతుంది అనమాట. సో ఆ టైంని నేను ఇన్ని రోజులు చూడకుండా వదిలేసిన సీరియల్స్, ఇన్ని రోజులు వదిలేసిన సినిమాలు అవన్నీ చూసుకుంటూ లేజీ అయిపోయినా అనమాట. సో ఇది ఇంకొక రీజన్ అనమాట. సో ఇంకా చాలు అయిపోయింది, లేజీనెస్ వదిలేయాలి, మళ్ళీ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నాను. మీ సపోర్ట్ నాకు కావాలి, మీ సపోర్ట్తోనే నేను మళ్ళీ ఇంకా వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది అంటే ఒక్కోసారి అరే ఇంతే వ్యూస్ కదా, ఈ వ్యూస్కి నేను ఇంత టైం ఎందుకు వేస్ట్ చేయాలి అనిపిస్తుంది. మీరు ఎక్కువ మంది సపోర్ట్ చేశారనుకోండి ఇంకా ఎక్కువ ఎంకరేజ్మెంట్ వచ్చి ఎక్కువ చేయాలనిపిస్తుంది. సో అందుకని మీరు నాకు సపోర్ట్ చేస్తే కనుక నేను ఇంకా చేస్తూనే ఉంటాను. సపోర్ట్ చేయకపోయినా చేస్తాను, ఎందుకంటే నేను చెయ్యాలి అని అనుకుంటున్నాను కాబట్టి. బట్ మీ సపోర్ట్ ఉంటే మాత్రం మాకు ఎంకరేజ్మెంట్ ఉంటుంది అనమాట, ఒక ఎంకరేజ్మెంట్ లాగా తీసుకుంటామన్నమాట. సో అందుకని చూసి వదిలేకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా వీడియోస్ వస్తుంటాయి. ఇది జస్ట్ ఒక కాన్వర్జేషన్ వీడియో అంతే. నేను నెక్స్ట్ టైం చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు న్యూ జెర్సీలో అయితే చాలా స్టఫ్ ఉంది రికార్డ్ చేయడానికి, లైక్ బయట కమ్యూనిటీస్ కావచ్చు, మన ఇండియన్ కమ్యూనిటీసే కాబట్టి ఇక్కడ కల్చర్ ఎలా ఉంది, లైఫ్ స్టైల్ ఎలా ఉంది, మాది అనేది అన్ని రికార్డ్ చేయొచ్చు. సో ఇవన్నీ ముందు మీ నా వీడియోస్లో చూడొచ్చు. సో ఇది నేను ఇన్ని రోజుల్లో ఎందుకు వీడియోస్ చేయలేదు అని చెప్పడానికి తీసిన వీడియో అన్నమాట. ఐ హోప్ యూ లైక్ ఇట్, ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.